మనకి రాహుల్ గాంధీ రూపమే ఉంటుంది. అసలు రాహుల్ గాంధీ నిజంగా వచ్చిందా ఏంది అని అనిపిస్తుంది. వసంత్ శర్మ, ప్లీజ్ వెల్కమ్. నేను ఇందాక చూసి అదే అనుకున్నా, అంటే ప్రపంచంలో ఆరుగురు ఏడుగురు ఉంటారట కదా, మనుషులు బోలే మనుషులు ఏడుగురు ఆడుకోండి, సేమ్ రాహుల్ గాంధీ టైప్ లోనే కనిపిస్తా ఉన్నాడు చూడండి. సేమ్ ఆయనలానే నేను సేమ్ ఆ వేషాధారణ, టీషర్టు అదంతా అట్లే కనిపిస్తూ ఉంది. అసలు ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది ఫస్ట్? అంటే పుట్టి పెరిగింది ఇలందు అండి, భద్రాద్రి కొత్తగూడెం. అండ్ నేను సినిమా యాక్టర్ని, అలాగే నాకు పర్సనల్ బిజినెస్ కూడా ఉంది, యూపీవీసీ విండోస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఓకే. సో రీసెంట్గా నేను రామ్ గోపాల్ వర్మ మూవీలో రాహుల్ గాంధీ క్యారెక్టర్ చేశాను. అచ్చా. యాక్చువల్ అది నిన్న రిలీజ్ కావాల్సింది, కాకపోతే ఎలక్షన్ టైం కాబట్టి అది ఆపేశారనమాట. అసలు ఈ రూపంలో బయట తిరుగుతున్నప్పుడు ఏమైనా కామెంట్స్ వస్తాయా? చాలా మంది అసలు రాహుల్ గాంధీ అన్నట్టు చాలా మంది సెల్ఫీలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రాహుల్ గాంధీ గారిని కలిసినా? కలిశానండి, మొన్న 18th కి భూపాల్పల్లి వచ్చినప్పుడు కలిశాను. రాహుల్ గాంధీ గారు నన్ను చూడగానే ఒక 2 సెకండ్స్ షాక్ అయ్యారు అన్నమాట. అట్లానే చూసి సేమ్ నాలాగే ఉన్నాడు. తర్వాత వెళ్ళి కలిసి మాట్లాడాను కొద్దిసేపు, అంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎక్కువసేపు సమయం కేటాయించలేకపోయారు. ఒక 1 మినిట్ వరకు మాట్లాడాను సార్తో, సెల్ఫీ అడిగాను. యాక్చువల్లీ ఆ రోజు ఎవరిని అలౌడ్ చేయలేదు, అండ్ ఫోన్ కెమెరా అలౌడ్ లేదు, నా ఒక్కరికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. అంటే రాహుల్ గాంధీ అంటే దేశానికి ప్రధాని కావాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ప్లస్ ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలు జరుగుతున్నాయి, భారత్ జోడో యాత్ర ఈ మధ్యకాలంలో ఎక్కువచ్చిపోతా ఉన్నట్టు రాహుల్ గాంధీకి తెలంగాణకు బాండింగ్ ఎక్కువ ఏర్పడ్డది ఇప్పుడు. సో ఈ సందర్భంలో మీరు రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించినటువంటి నటన, అది నెగిటివ్ రోలా పాజిటివ్ రోలా? అది కాంగ్రెస్కి నెగిటివ్ ఉందండి. కాంగ్రెస్కి నెగిటివ్ ఉందా? అంటే నెగిటివ్ పాజిటివ్ అని నేను చెప్పలేను, ఎందుకంటే 2009లో ఎప్పుడైతే వైఎస్ గారు చనిపోయారో అప్పటి నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది అనమాట. అచ్చం వసంత్ శర్మ రాహుల్ గాంధీ టైప్ లోనే గతంలో రాహుల్ గాంధీ గారిని మార్నింగ్ న్యూస్ కి తీసుకొస్తా అని చెప్పిన చూడరి, అసలు ఈ రాహుల్ గాంధీని కాదు, ఒరిజినల్ రాహుల్ గాంధీనే. కాకపోతే ఒక పర్సన్ దాన్ని అడ్డుకున్నాడు, మార్నింగ్ న్యూస్ కి రాకుండా, రాహుల్ గాంధీ రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసిండు. సరే, ఏదేం చేసినప్పటికీ ఏదో ఒక రోజు అయితే సమయం దొరుకుతుంది, కానీ ప్రస్తుతానికైతే జూనియర్ రాహుల్ గాంధీ మాత్రం మన దగ్గర ఉన్నారు. ఈ రాహుల్ గాంధీని చూస్తే మీకు ఏమనిపిస్తా ఉంది సార్, కామెంట్ రూపంలో తెలియజేయండి. కాకపోతే ఒక సేమ్ అట్లే కనిపిస్తా ఉంది ఈ రాహుల్ గాంధీని, అంటే జూనియర్ రాహుల్ గాంధీని చూస్తే ఏమని అడగాలనుకుంటున్నారా, లేకపోతే ఏమనిపిస్తుంది, జస్ట్ మీ ఫీలింగ్? రాహుల్ గాంధీ చాలాసార్లు కూడా చాలా సౌమ్యంగా ఉంటాడు, అయితే నేను వాస్తవానికి నిన్ను చూసిన తర్వాత కూడా నేను 2 నిమిషాలు అసలు నేనే షాక్ అయిపోయినా, అరే ఏంది ఇట్లున్నాడు మనిషి అని. అన్న సేమ్ ఉండు, మా తమ్ముడు లాగా సేమ్ సేమ్ అచ్చుగుద్దినట్టే ఉన్నాడు అన్న జూనియర్ రాహుల్ గాంధీ, సేమ్ అలాగే ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యో నిన్న కులగణన ఎప్పుడు చేస్తావు అని అడుగుతా ఉన్నారు, కులగణన హామీ ఇచ్చారు, ఆయన ఫిజికల్ గా కూడా సేమ్ గా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు, అట్లే ఉన్నారు. నాకు పెళ్లి అయిందా కాలేదా అంటున్నారు, పెళ్లి అయిందా పర్టీకు అయినండి. అచ్చా, అచ్చి గుద్దినట్టుగానే ఉన్నాడు హ్యాపీ టీసీ జూనియర్ రాహుల్ గాంధీ, సేమ్ అలానే ఉన్నాడు. నమస్తే రాహుల్ గాంధీ సాబ్ అంటున్నారు. నమస్తే అండి అందరికి. ఏడ దొరికింది అన్న అని అంటే, మనుషుల్ని పోలిన మనుషులు 7 గురు ఉంటారో అని చెప్పని అంటారు, మరి ఆ మిగతా 5 గురు కనిపించలే, కానీ ఇద్దరు అయితే ఇప్పుడు కనిపించారు నాకు. అలాగానే ఉన్నాడు, సంతోషంగా ఉంది చూస్తుంటే అని చెప్పినాడు. ఢిల్లీ రాహుల్ గాంధీకి తెలుగు రాదు? అవును తెలుగు రాదు, వస్తుంది వస్తుంది, ఈ మధ్యలో కొత్త కొద్దిగా నేర్చుకుంటా ఉన్నాడు. రాహుల్ గాంధీ లాగా నీతి నిజాయితీగా ఉంటావా అని అంటున్నారు చూడు. కాంగ్రెస్ తరఫు నుంచి ప్రచారం చేయమనండి,
నిజంగా అట్లేమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఆలోచన ఉందండి? ఉందా? రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాను, రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడాను, అలాగే అవకాశం వస్తే తప్పకుండా. అవకాశం నేనే తీసుకుపోతా, తప్పకుండా నేనే తీసుకుపోతా. ఇప్పుడు నేను క్యాంపెయినింగ్ కమిటీ కన్వీనర్ ని, నేను అవకాశం ఉన్న కాడ ఇప్పుడు ఇవాళ అంటే ఇప్పుడు దీపావళి ఉంది, ఈ 1-2 డేస్ ఏముండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని అయితే తీసుకుపోతానంట, మీరు రండి. తప్పకుండా. ఉండడం ఎక్కడ ఉంటారు? నేను జిల్లెలగూడ అండి. జిల్లెలగూడ ఇక్కడ అంటే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ. ఎస్, ఇది కర్మన్గడ్ దగ్గర. అదే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ. ఎస్ ఎస్, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ వస్తుంది ఇక్కడ. ఓకే. సో జూనియర్ సోనియా గాంధీని తీసుకోవా అని చెప్పి సోనియా గాంధీ చూడాలి. రైట్, రాహుల్ గాంధీకి, రాహుల్ గాంధీ అంటే మీకు ఏమన్నా ప్రేమ, ప్రత్యేక అభిమానం? అభిమానం అండి. ఎట్లా? లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చెప్తున్నారు రాహుల్ గాంధీ లాగా కనిపిస్తారని. కాకపోతే ఈ మూవీలో వచ్చేసి నేను అదే క్యారెక్టర్ చేయడం, మళ్ళీ రాహుల్ గాంధీ గారిని కలవడం అనేది. అసలు ఈ మూవీలోకి ఎట్లా ఎంటర్ అయ్యాను? నేను సినిమా యాక్టర్ని. ఇదివరకు కూడా చాలా సినిమాలు చేశాను. అవునా? లాస్ట్ ఇయర్ వచ్చేసి టాప్ గేర్ మూవీ చేశాను. టాప్ గేర్? టాప్ గేర్, ఆది సాయి కుమార్. ఓకే ఓకే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పట్టిండా, పిలిపించిందా? అంటే మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో, ఆడిషన్ కోసం అంటే సో అండ్ సో ఇట్లా ఈ ఫేస్ వాళ్ళు కావాలని పెట్టారనమాట. సో ఒక 1-2 టైమ్స్ నేను ఇగ్నోర్ చేశాను, తర్వాత పెట్టాను అనమాట. ఫోటో పెట్టగానే ఇమ్మీడియట్ కాల్ వచ్చింది, ఆఫీస్కి రమ్మని. వెళ్ళగానే ఓకే అండి సార్. అయితే ఒక విషయం ఏంటంటే, మరి రాహుల్ గాంధీ అంటే మీకు ప్రేమ అంటున్నారు, కానీ రాహుల్ గాంధీకి ఎగనిస్ట్ క్యారెక్టర్ లో మీరు అక్కడ అప్పటికి తెలియదు కదా సినిమా అన్నప్పుడు. యాజ్ ఏ యాక్టర్ అన్నప్పుడు ఏదైనా చేయాల్సిందే. ఓకే, రైట్, చూద్దాం. కానీ సేమ్ అలాగే ఉన్నావు బ్రదర్. కాకపోతే రాహుల్ గాంధీ గారికి అంత నెగటివ్ దాంట్లో ఏం లేదు, ఒక జస్ట్ ఒక 4-5 డైలాగ్స్ ఉంటాయి అంతే. అంతేనా? సోనియా గాంధీ గారికి ఎక్కువ ఉంటాయి. సోనియా గాంధీ గారి అంటే అప్పట్లో మొత్తానికి అలా కుటుంబం వెంట పడ్డారు ఎవరు, మన రామ్ గోపాల్ వర్మ. థ్యాంక్ యూ మిత్రమా, నిన్ను క్యాంపెయినింగ్ లోకి నేను తీసుకపోతా పర్సనల్ గా. ఎవరి అనుమతి అవసరం లేదు, రేవంత్ రెడ్డి గారితో ఇంకెవరిది అవసరం లేదు, ఎందుకంటే నేనే రాష్ట్ర మంత్రి దొరిత కాబట్టి నేనే తీసుకుపోతా ఖచ్చితంగా. నీకు వీలైతే పండుగ తెల్లారి తుంగతుర్తి కాడ మందుల సామ్యుల్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలి, తప్పకుండా మీరు రండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రాహుల్ గాంధీ క్యారెక్టర్. ఇంకేమైనా చెప్తావా మా ప్రజలకి? మరి కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా చెప్పు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి రావాలో చెప్పు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే యాక్చువల్లీ తెలంగాణ ఇచ్చింది ప్రజల కోసం, కాకపోతే అది ఏమంటారు కుటుంబం కోసం వాళ్ళ కుటుంబం కోసం, సొంత కుటుంబం కోసం తయారైనట్టుగా అనిపిస్తుంది. సో మళ్ళీ ప్రజల కోసం రావాలని రాహుల్ గాంధీ గారు ఎలా అయితే కష్టపడుతున్నారో, రాహుల్ గాంధీ గారిని పీఎంగా చూడాలని ఎంత చాలా మంది అనుకుంటున్నారు, అలాగే రేవంత్ రెడ్డి గారిని మన సీఎం గా. సేమ్ ఈ బాడీ చూడండి, సేమ్ అట్లే జోడో యాత్రలో కొద్దిసేపు ఆయన రెస్ట్ ఇచ్చి నువ్వు నడిచిన అయిపోయేది. నేను అనుకుంటున్నా, నేను ఏపీ నుంచి చేస్తున్నా, అన్ని ఇక్కడికి వచ్చి చూసి అక్కడ ఉన్నాడు, అక్కడ అంటే అయితే మల్లన్న తీసుకొచ్చినట్టే ఉన్నాడని అనుకున్నా. రాహుల్ గాంధీ, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.